భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్లు పూర్తయ్యాయి మొదటి నిలిచిన రెండవది మాత్రం భారత్ నూట యాభై ఒక్క సాధించింది నిజం చెప్పాలంటే ఇక్కడ మనం గనక గనక భారత టెస్ట్ క్రికెట్ పుజారా అలాగే రెహనెల్ ఇద్దరు కూడా రెండు స్తంభాల లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కీలకమైన సమయాల్లో కీలకమైన ఇన్నింగ్స్ ను అందించి భారత జట్టును గెలిపించే విధంగా ముందుకు తీసుకువెళ్లారు అలాగే రెండవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో కూడా ఇక్కడ రెహాన్ ఇద్దరు కూడా అరవై పరుగుల భాగస్వామ్యాన్ని కూడా వీళ్ళిద్దరు ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నారు దీనికి గల కారణం మొదటి టెస్ట్ మ్యాచ్ లో విఫలం అలాగే రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా విఫలం అవడంతోనే అయితే దీనికి సంబంధించి మూడవ టెస్ట్ మ్యాచ్ కు ముందు రెహనే మీడియా ముందుకు వచ్చి కొన్ని ప్రశ్నలకు సమాధానం అందించాడు అయితే తన పైన వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమే అందించాడు నా గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకోవడం నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకరు చెడుగా మాట్లాడుకున్నా మంచిగా మాట్లాడుకున్నా నా వంతు ప్రయత్నం నేను చేశాను అనే దానికి అది ఇండైరెక్ట్ గా అప్రోచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఇక మా చేతుల్లో ఉన్నంత వరకు మేము చాలా రకాలుగా కష్టపడుతూనే ఉన్నాం రెండవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో మేము ఇద్దరం అంటే నేను పుజారా ఇద్దరు కూడా కలిపి అరవై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాం అది సాధారణమైన విషయం కాదు అంతిమంగా మనం చూడాల్సింది నేను బాగాడానా మీరు బాగా అని కాదు మ్యాచ్ భారత జట్టు గెలిచిందా లేదా అనేది మాత్రమే చూడాలి ఆ గెలుపులో మేము కీలక పాత్ర పోషించామని మేము చాలా ఆనందపడుతున్నాము అయితే ఇక లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ పూర్తయిపోయింది ఇక రాబోయేది లీడ్స్లో మ్యాచ్ అయితే ఇది నిజంగా కొత్త ఆరంభం అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు జరిగిన దానిలో మా చేతుల్లో ఉన్నంత వరకు మేము చేసాము ఎప్పుడైనా సరే ఒత్తిడిని ఎదుర్కొంటూ బ్యాటింగ్ ఆడాలి అంటే మాత్రం అది ఒక రకంగా కష్టతరంగానే మారుతుంది అయితే నేను కానీ పుజారా కానీ మా వంతు ప్రయత్నం మేము చేశాం ఇక ఆ తర్వాత కూడా విమర్శలు వస్తున్నాయంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలిస్తున్నాను అంటూ రెహనే చెప్పట్టు కొట్టినట్టు మాట్లాడాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్